अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलंलो तेलुगुदेशं पार्टी सीनियर नायकुलु मरियु माजी एस्टी कमीशन सभ्युलु सिवियरि अब्रहाम नेडु हुकुमपेट ग्रामं नुंचि मोदलुपेट्टि पेदकरुवु ग्रामं वरकु सुमारु 5-6 किलोमीटर्ल पादयात्र चेपट्टारु। ఈ యాత్ర నిమిత్తం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుమారుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువకళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నేడు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని, అంతేకాని ఏదో స్వరాభం కోసం కానీ పదవుల కోసం కాదని తెలిపారు. నేడు మన గిరిజనులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేడు ఈ అధికార ప్రభుత్వం పథకాల పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్యాయం చేస్తుందని, పథకం నిమిత్తం 10,000 ఇచ్చి వివిధ రకాల పన్నులు ఇతరతర షరతులు చేపట్టి 3 ధనం దోచుకుంటోందని, దీనికి తోడు నిత్యావసర సరుకుల నుంచి చమురు వరకు అన్నింటిపై ధరలు పెంచిన ఘనత ఆయనకే చెందుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మీ అందరి సమస్యలు ఇబ్బందులు పరిష్కారం చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సీట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేయలేనని సీట్లు, ఇప్పించలేనని సీట్లు అబ్రహాం గారు ఇప్పించి ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక సాక్షులు మేము. ఏపీఆర్ కాలే సీట్లు ఇప్పించి ఈరోజు పిల్లల్ని చదువుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన సివేరి అబ్రహాం గారు. కాబట్టి మరి సోదరులారా, ఇప్పుడు ఇక్కడ సమయం లేదు కనుక ఒక 4 లేదా ఒక 5 మాట్లాడించాలనుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర సంఘీభావంగా 50 రోజు. కాబట్టి మేము దీన్ని ఒక స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఉప్పుపేట మండలంలో. ఎందుకంటే ఉప్పుపేట మండలం చాలాది మా నాన్నగారికి కానీ నాకని ఒక మంచి మండలం ఇది. కాబట్టి ఈరోజు వారి యొక్క సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. కానీ దయచేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన జరుగుతూ ఉంది. వై నాట్ 175 అని చెప్పి పదే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు చూడండి, వై నాట్ 175 అది ఎంతవరకు కరెక్ట్ అండి, కానీ వై నాట్ సింగిల్ డిజిట్ అని నేనైతే చెప్తా ఉన్నాను. ఈరోజు మీరందరు చూస్తూ ఉన్నారు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ కానీ మేము గెలవడం జరిగింది. అంటే మరి ఇది ఒక రిఫరెండం అనుకుంటాను నేను, ఇది ఒక సెమీఫైనల్ అనుకుంటాను నేను. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూసి మీరు ఆలోచించండి. ఈ యొక్క రాజకీయంలో ఈ యొక్క పదవి శాశ్వతం కాదు ఎవరికి కూడా, అది మీకు కాదు ఎవరికి కూడా కాదు. అంతేగాని శాశ్వతంలాగా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెడితే ఒక కేసు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళు ఒక స్టేషన్లో పెట్టడం కానీ, చంపించడం కానీ, కొట్టడం కానీ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలోనే. నిజంగా మొన్నటి దినాన అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మా నాయకులు అక్కడికి వెళ్ళి అడిగితే ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే అడుగుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మానుకోండి. ఎందుకంటే ఈ యొక్క పాదయాత్రలో మా యొక్క నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎక్కడ తిరుపతి నుంచి ఎక్కడ కుప్పం నుంచి స్టార్ట్ చేశారో ఇవాళ సుమారు శ్రీకాకుళం వరకు జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రమంలోనే ఎంతోమంది ఇవాళ మీరందరు చూడండి, ఎంతోమంది చేంజెస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి. రేపు మా నాయకుడు మా ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత మీరు ఏంటి అన్నది, ఎక్కడ ఉంటారన్నది మీ అందరికీ అంటారని మీ అందరి సభకంగా నేను కోరుతున్నాను. దయచేసి మానుకోండి. ఇలాంటివి సిల్లి పాలిటిక్స్ మీకు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలా. అంతేగాని ఒకరి మీద దాడి, ఎంతో ఎన్ని రోజులు దాడి చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మానుకోండి. రేపు మానుకుంటేనే మీ భవిష్యత్తు ఉంటుంది కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.